आप सोचिए तब क्या होता होगा जब दूसरे की सुरक्षा मुहैया कराने वाली पुलिस खुद असुरक्षित हो जाए और उससे भी मदद की जरूरत पड़े। ये मामला तेलंगाना के नलगुंडे का है, जहां से एक वीडियो सामने आ रहा है जिसमें नलगुंडे के पुलिस थाने का कांस्टेबल अपने सीनियर अधिकारी पर दबाव बनाने और परेशान करने का आरोप लगा रहा है। उसका कहना था कि उसके उच्च अधिकारी लोगों से रिश्वत खाता है। जब से उसे ये पता चला है और उसने इसका विरोध किया है, तो उस उच्च अधिकारी ने उसका जीवन और नौकरी दोनों को ही मुश्किल कर रखा। इस तरह का आरोप इस पुलिस थाने के कांस्टेबल राजकुमार द्वारा लगाए जा रहे हैं, जो कि आप इस वीडियो में देख रहे हैं। पूरी सच्चाई तो तफ्तीश के बाद ही पता चलेगी। ఇతని యొక్క వసూళ్లు భరించలేక ఎస్పీ గారు ఇతని సర్వీసులో సగం హెడ్ క్వార్టర్లో పెట్టి ట్రాఫిక్ అటాచ్ ఇస్తే ఇతని వసూళ్ళ గురించి తెలుసుకొని ఇక టూటోన్ పిలిపించుకోరు. టూటోన్ పిలిపించుకొని ఇతన్ని దఫేదార్గా పెట్టారు. ఇంతమంది దఫేదార్ హెడ్ క్వార్టర్ అటాచ్ అయ్యారు, కానీ ఈ హెచ్చి మాత్రం కదలలేదంటే ఎంత నెట్వర్క్ ఉందో చూడండి. ఒకసారి ఒక ఫ్లోర్ మీద వదిలిపెట్టారు, ఒక ఇసుక వదిలిపెట్టాడు, ఏది వదిలిపెట్టాడు. ఇంత ఎవిడెన్స్, ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? SG-301 ప్రతి దాంట్లో అంటే ఈ అంబర్లు జుడబలాశికులు మంత్లీ ఇచ్చే వాళ్ళు నడిపించుకోవచ్చు, మంత్లీ ఇయ్యని వాళ్ళనే టార్గెట్. ఇతని వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నామో తెలుసా అండి? స్టేషన్లో ఇతని పేరుకే హోంగార్డ్, కానీ ఇతను ఆఫీసర్ కంటే ఎక్కువ అండి. హైదరాబాద్ సే జియాఉద్దీన్ కి రిపోర్ట్.